నా పేరు మీనాక్షి. మీ డాడీ వాణ్ణి నమ్మేలా ఐడియాలు ఇచ్చింది కూడా నేనే. ఇదంతా మీ ఆస్తి కోసం నేను వేసిన స్కెచ్. స్టార్టింగ్ లో నేను అనుకున్నట్టు శాండీకి నీకు షాదీ అయ్యుంటే ఈ పాటికి నీ డాడీ ఆస్తి నాదయ్యుండేది. బ్యాడ్ లక్. ప్లాన్ చేసి మీ ఇంట్లోకి పంపిస్తే ఆ శాండీ గాడు కక్కుర్తితో ఆస్తి మొత్తం వాడే కొట్టేయాలని ప్లేట్ ఫిరాయించి నాకు హ్యాండ్ ఇచ్చాడు. సెకండ్ టైం బ్యాడ్ లక్. ఇప్పుడు ఆ శాండీ గాడు కూడా నాకే సరెండర్ అయ్యాడు. మీ డాడీ ఆస్తి మాకు రావాలంటే నీకు శాండీకి షాదీ జరగాలి. అది జరగాలి అంటే నువ్వు ప్రేమ్ గాడికి దూరం అవ్వాలి. అది జరగాలంటే మీ డాడీకి వాళ్ల మీద కోపం రావాలి. వాళ్ళంటే అసహ్యం కలగాలి. ప్లాన్ చేసా? మీ డాడీ మీద అటాక్ చేయించి మీ మమ్మీని షూట్ చేయించింది కూడా నేనే. అది మీనాక్షి చేసిందని మీ డాడీని నమ్మించా? కానీ నువ్వు నమ్మలేదు. నిన్ను నమ్మించడానికి డైరెక్ట్గా మీ డాడీని షూట్ చేయడానికి నేనే వచ్చాను. కానీ ఆ రోజు ప్రేమ్ అడ్డుపడి నన్ను డైవర్ట్ చేశాడు. లేదంటే ఆ రోజుతో నువ్వు కూడా మీనాక్షే అటాక్ చేసిందని నమ్మేదానివి. శాండీని షాదీ చేసుకునేదానివి. టైం బ్యాక్ జాను. లేదంటే స్టోరీ ఇంత దూరం వచ్చేది కాదు. నీకు ప్రేమ్ తాళి కట్టేస్తాడనే భయంతో మీ డాడీ నిన్ను ఇక్కడికి పంపాడు. కానీ ఇక్కడ నేను నీకు శాండీకి షాదీ చేస్తానని తెలీదు. మీకు షాదీ చేసి మీ డాడీకి ఏదో ఒక సోది చెప్పి కన్విన్స్ చేస్తాను. అప్పుడు గేమ్ ఓవర్. ఆ తర్వాత అర్షిచంద్ర సామ్రాజ్యాన్ని నేను స్వాధీనం చేసుకుంటాను. అర్షిచంద్ర నా కింద సామంతరాజు అవుతాడు. ఆ శాండీగాడు నా చేతిలో కీలు బొమ్మ. నేను చెప్పినట్టు ఆడతాడు. జాను, ఇదంతా ఇంకో 36 అవర్స్లో జరిగిపోతుంది. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే జరుగుతుంది. నాకు కోపం తెప్పించకుండా నువ్వే సరెండర్ అయితే బాగుంటుంది. నా సంగతి నీకు తెలీదు. మీనాక్షికి, గౌతమికి మాత్రమే నా గురించి పూర్తిగా తెలుసు. వాళ్లతో నువ్వు తిరిగావు కదా, నీకు నా గురించి ఒక ఐడియా ఉంటుంది. సో థింక్ అబౌట్ ఇట్. షాదీ చేసుకోవడానికి రెడీగా ఉండు. వాళ్ళ దగ్గర నుండి బయటపడ్డాను. ఆ ఇంట్లో అగర్వాల్ జాను లేరు కాబట్టి సరిపోయింది. లేదంటే శాండీ, శాండీ ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు? మార్నింగ్ నుంచి అసలు నువ్వు కనపడలేదు. సార్, మీరు ఇలా రండి సార్, రండి సార్. ఏమైంది శాండీ, ఏమైంది సార్? రండి సార్. ఏంటి శాండీ, ఏంటి అంత టెన్షన్గా ఉన్నావు? వాళ్ళంతా ఏంటి అలా చెమటలు పట్టున్నాయి? ఏం జరిగింది సార్? అది అది నన్ను నైట్ మీనాక్షి వాళ్ళు కిడ్నాప్ చేశారు సార్. కిడ్నాప్? ఏంటి సండి, జోక్ చేస్తున్నావా? గాడ్ ప్రామిస్ సార్, నిజంగానే నన్ను కిడ్నాప్ చేశారు సార్. హే, బయట సెక్యూరిటీ ఉంది, నువ్వు రూమ్లో ఉన్నావు, మేమందరం ఇంట్లోనే ఉన్నాం.
కిడ్నాప్ అంటున్నావు. ఇట్స్ ఇంపాసిబుల్ సండి. నువ్వేదో ఇల్యూజన్ లో ఉన్నట్టున్నావు. సార్, నైట్ మనం డ్రింక్ చేసాం. మీరు ఫుల్ గా డ్రింక్ చేసి డీప్ గా పడుకుంటే మీకు ఎలా తెలుస్తుంది సార్? సార్, సెక్యూరిటీ వాడు ఒక్కడు ఉన్నాడు సార్, వాడిని మేనేజ్ చేయలేరా? విజయ, ఒకసారి ఇట్రా. ఏంటండి, నైట్ మన ఇంటికి ఎవరన్నా వచ్చారా? లేదండి. నైట్ ఇంట్లో ఏమైనా సౌండ్స్ వినిపించాయా? లేదండి. ఏంటండి అలా అడుగుతున్నారు? నథింగ్ నథింగ్, ఏవో సౌండ్స్ వినిపించాయి నాకు, అందుకే అడుగుతున్నాను. ఓకే, వెళ్ళి పని చూసుకో. సార్, ఆ సౌండ్స్ వచ్చినప్పుడు మీరు లేచి రావచ్చు కదా సార్? సండి, నేను కవర్ చేయడానికి అలా చెప్పాను. నిజంగా నాకు ఏ సౌండ్స్ వినిపించలేదు. నువ్వు చెప్పింది నేను నమ్మలేకపోతున్నాను. సార్, మీరు నాకు గుడ్ నైట్ చెప్పిన తర్వాత నేను నా రూమ్లోకి వెళ్ళి నిద్రపోయాను. కానీ లేచేసరికి ఆశ్రమంలో ఉన్నాను. నా ఎదురుగా మీనాక్షి ఉంది సార్. నువ్వు అగర్వాల్ అడ్రస్ చెప్పావా? చెప్పడం కాదు సార్, డైరెక్ట్ గా తీసుకెళ్ళకపోతే ఫినిష్ చేస్తాము అన్నారు, అందుకే తీసుకెళ్ళాను సార్. అంటే మీనాక్షి వాళ్ళకి ఇప్పుడు అగర్వాల్ జాన్ దొరికారా? నై సార్. మరి అగర్వాల్ ఏమైనట్టు? నా కూతురు జాను. ఏమో సార్, నాకు తెలియదు సార్. చెప్పండి ఆశీజీ. సాండీని మీనాక్షి వాళ్ళు మాలుమే సార్, నాకు తెలుసు. ఆ మీనాక్షి ఖతర్నాక్ అని నాకు ముందే తెలుసు సార్. ఏదో ఒక రోజు నన్ను వెతుక్కుంటూ వస్తారని గెస్ చేశాను. అందుకే ఎవరికీ తెలియకుండా ప్లేస్ మార్చాను. మరి ఇప్పుడు నువ్వెక్కడున్నావు? ఇది నా ఓల్డ్ హౌస్ ఆశీజీ. ఈ ఇంటికి చాలాసార్లు మీనాక్షి గౌతమి వాళ్ళు వచ్చారు, కానీ ఇప్పుడు నేను ఇక్కడ ఉంటున్నానని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు. సో వాళ్ళు ఇక్కడికి ఎప్పటికీ రారు. వెరీ గుడ్ అగర్వాల్, బ్రిలియంట్. జాను ఎలా ఉంది? మీ ఇంట్లో ఎలా చూస్తున్నారో నేను అలాగే చూస్తున్నాను. తనకి ఏ లోటు లేకుండా. మరి నీ దగ్గరికి నేను రావాలంటే ఎలా? మీకు వచ్చేటప్పుడు అడ్రస్ చెప్తాను. ఇప్పుడు రావడం లేదు కదా. ఓకే అగర్వాల్, టేక్ కేర్ అగర్వాల్. నో ప్రాబ్లం అర్షిజీ, సేఫ్ జోన్లోనే ఉన్నాను. బాయ్ బాయ్. నిజమేసండి, మీనాక్షి ఇంత సైలెంట్గా నేను కిడ్నాప్ చేసిందంటే వాళ్ళు మామూలు కాదు. ఇక మీదట మనం జాగ్రత్తగా ఉండాలి. మొత్తానికి నేను వాళ్ళు వదిలేశారు, అది చాలు. రిలాక్స్. రిలాక్స్ కాదు సార్, నాకు టెన్షన్గా ఉంది. వయసా అండి, టెన్షన్ ఎందుకు? నౌ యూర్ ఇన్ మై ప్లేస్. దట్ ఈస్ ఓకే సార్, బట్ వాళ్ళు నన్ను ఎందుకు వదిలేశారు? మీనాక్షి అంతా కష్టపడి నన్ను కిడ్నాప్ చేసింది. అగర్వాల్ ఎస్కేప్ అయితే నన్ను లాక్ చేయాలి, కానీ ఎందుకు వదిలేసింది సార్? ఇందులో ఏదన్నా స్కెచ్ ఉందా అని నాకు డౌట్గా ఉంది సార్. సాండీ, అగర్వాల్ వీడియో ద్వారా మీనాక్షికి ఆన్సర్ ఇచ్చింది కదా, ఇంక నీతో పనే ఉంది. ఒకవేళ ప్లాన్ చేసిన తర్వాత తెలుస్తుంది కదా. ఓకే, కొంచెం జాగ్రత్తగా ఉండు. ఓకే, టేక్ కేర్, బాయ్. నీ బిడ్డ ఇక్కడనే ఆడుతుంది, ఈ హాల్లోనే పాలు తాగింది. ఫీల్ అవ్వకు మీనాక్షి, అగర్వాల్ ఇప్పుడు మిస్ అయినా ఏదో ఒకరోజు దొరుకుతుంది.
మనం అగర్వాల్ అడుగు వెనకాలే అడుగు వేస్తూ ఉన్నాం. అగర్వాల్ ఖచ్చితంగా దొరుకుతుంది. నీ బిడ్డ నీకు దొరుకుతుంది. నువ్వేం బాధపడకో. ఇన్నాళ్ళు ఏ బిడ్డ కూడా తెలియదు నీకు. అలాంటిది ఇప్పుడు పాప పుట్టిందని తెలిసింది కదా. అలాగే నీ పాప నీ దగ్గరికి వచ్చే రోజు దగ్గరలోనే ఉంది. బాధపడకో. నాకీ బాధ అలవాటైపోయింది గౌతమి, తట్టుకోగలను. నా బిడ్డ కోసం ఎదురు చూసే ఓపిక నాకుంది. కానీ ఇప్పుడు జాను కూడా అగర్వాల్ చేతిలోనే చిక్కుకుంది. ఏం చేస్తుందేమోనని భయంగా ఉంది. హర్షచంద్ర గారికి అగర్వాల్ నిజస్వరూపం తెలియక జానుని తనకు అప్పగించారు. ఇప్పుడు తనని ఎలా సేవ్ చేయాలో అర్థం కావట్లేదు. జాను గురించి అయితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీనాక్షి. తను సేఫ్ గానే ఉంటుంది. తనని ఏదైనా చేస్తే హర్షచంద్ర ఊరుకుంటాడా? పైగా స్వయంగా హర్షచంద్రే ప్రేమ్ నుండి దూరం చేయడానికి జానుని అగర్వాల్కి అప్పగించాడు. జానుకేం కాదు, తను సేఫ్గానే ఉంటుంది. చెప్పలేం గౌతమి, ఆ అగర్వాల్ తన స్వార్థం కోసం ఏమైనా చేస్తుంది. హర్షచంద్ర గారికి ఆ విషయం తెలియక అగర్వాల్ని గుడ్డిగా నమ్ముతున్నారు. అగర్వాల్ రేపు జానుని అడ్డు పెట్టుకుని హర్షచంద్ర గారిని బ్లాక్మెయిల్ చేసినా చేస్తుంది. బాబు, ఈ టేప్ ఎవరైనా హాస్పిటల్ తీసుకెళ్తా చూసావా బాబు? నేనేం చూడలేదమ్మా. అయ్యో చూడలేదా? బాబు, ఈ టేప్ ఎవరైనా హాస్పిటల్ తీసుకెళ్తా చూసారా? చూడలేదమ్మా. అయ్యో మీరు చూడలేదా? ఏంటి గౌతమి, ఎందుకు కారాపావు? గౌతమి, ఏమైంది? ఎందుకు కారాపావు? మీనాక్షి, తనని చూసావా? ఎవరావిడ? తనే మంత్రసాని, అగర్వాల్ మనిషి. నీ బిడ్డ తన దగ్గరే ఉంది. ఏంటి గౌతమి, నువ్వు చెప్పేది నిజమేనా? నా బిడ్డ ఆవిడ దగ్గరుందా? ఆర్ యూ ష్యూర్? అవును మీనాక్షి, నీ బిడ్డ కోసం ఆ రోజు అగర్వాల్ని ఫాలో అవుతున్నప్పుడు నీ పాప ఆవిడ దగ్గరే ఉంది. ఆ రోజు అగర్వాల్కి నాకు గొడవ జరిగినప్పుడు అగర్వాల్ ఈవిడికి నీ బిడ్డనిచ్చి పంపించింది. నాకు బాగా గుర్తుంది మీనాక్షి. పద, తనని ఫాలో అయ్యి పట్టుకుందాం. నీ బిడ్డ దొరుకుతుంది. పద. ఎవరైనా హాస్పిటల్ తీసుకెళ్తాం చూసావా బాబు? చూడలేదమ్మా. చూడలేదా? అయ్యో చుట్టుపక్కలంతా ఎతికినా పాప కనిపించట్లేదు. తిరిగి తిరిగి నీరసం అవుతుంది. కానీ పొద్దున్న నుంచి పచ్చి పచ్చి నీళ్ళు కూడా ముట్టలేదు.
ఇంటికెళ్ళి కాతనడు వాల్చి ఆ తర్వాత పాప ఎక్కడుందో ఎతకాలి. మళ్ళీ అగర్వాల్ ఫోన్ చేస్తే ఏం చెప్పాలో ఏంటో తలుసుకుంటేనే గుండె దడొస్తుంది. బాలమ్మా బాలమ్మా, బాలమ్మా ఈ టైంలో పాపని తీసుకుని ఎక్కడికి వెళ్ళింది? బయట కూడా బాగా ఎండగా ఉంది, ఎందుకో వెళ్ళింది? ఫోన్ చేస్తే ఎందుకు కంగారుగా మాట్లాడింది? అసలు పాప దీన్ని దగ్గరే ఉందా? బాలమ్మ టెన్షన్ చూస్తుంటే నాకేదో డౌట్గా ఉంది. జానుని అగర్వాల్ దగ్గర నుంచి ఎలా తీసుకురావాలో అర్థం కావట్లేదు. అసలు అగర్వాల్ జానుని ఎక్కడ దాచిందో ఎలా ఉందో. ఇది జాను ఫోన్, మీనాక్షి మేడంకి దొరికిందనుకుంటా. నువ్వు ఎన్ని కష్టాలు పడుతున్నావు జాను, మీ డాడీ నా నుంచి దూరం చేయడానికి నిన్ను మళ్ళీ పంజరంలో బంధించాడు. ఐఎమ్ సారీ జాను, ఐ మిస్ యూ, మిస్ యూ జాను. మా చేతుల్లో ఫోన్లు తప్ప ఇంకేమైనా ఉన్నాయా చెప్పు. అబ్బా అబ్బా, ప్లీజ్ అమ్మా, దండ పెడతానమ్మా, ప్లీజ్ అమ్మా, ప్లీజ్ సాయం చేయండి అమ్మా.
ఏదో మాయ రోగం పుట్టిందమ్మా, నా భార్య భరించలేక కుంగి కృషించి మేము మంచాన పడిందమ్మా. అమ్మా మీరెప్పుడు వచ్చారమ్మా? ఎక్కడికి వెళ్ళావు బాలమ్మా? ఎక్కడికి వెళ్ళావు? మీరెప్పుడు వచ్చారమ్మా? నేను వచ్చి చాలాసేపు అయింది, నీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. ఎక్కడికి వెళ్ళావు? అదేనమ్మా, చిన్న పని మీద బయటికి వెళ్తున్నానమ్మా. మరి పాప ఎక్కడా? అమ్మా పాప నీ చేతిలో లేదు, ఇంట్లో లేదు, మరి ఎక్కడికి వెళ్ళింది? నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అమ్మా అదే అదే అమ్మా, మరి టైం వేస్ట్ చేయకుండా చెప్పు, పాప ఎక్కడుందో చెప్పు. ఈ రోజు పొద్దుగాల పాల ప్యాకెట్ కోసం బయటికి వెళ్ళానమ్మా. అప్పుడు పాప ఉయ్యాల నిద్రపోతుందమ్మా. నేను వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకొచ్చేసేసరికి పాప ఉయ్యాలో లేదమ్మా. ఎవరో ఎత్తుకుపోయారమ్మా. నా బిడ్డ పుట్టుకతోనే ఏదో మాయ రోగంతో పుట్టిందమ్మా. ఎవరో ఎత్తుకెళ్ళడం ఏంటి? నీకు జీతం ఇచ్చేది దేనికి? పాపని జాగ్రత్తగా చూసుకోమనేగా? అవునమ్మా. మరి ఎవరు ఎత్తుకెళ్లారని కథలు చెప్తున్నావేంటి? మర్యాదగా నిజం చెప్పు బాలమ్మా. నీ చెప్పేది నిజమేనమ్మా? ఎవరో పిల్లల్ని ఎత్తుకెళ్లే వాళ్ళు తిరుగుతున్నారంటమ్మా. కోపం తీసి వాళ్లే పిల్లని ఎత్తుకుపోయి ఉంటారనుకుంటున్నారమ్మా. నువ్వే పాపని ఏదో చేసుంటావు, నువ్వే డబ్బు కోసం పాపని ఎవరికో అమ్మేసి ఉంటావు. నిజం చెప్పు బాలమ్మా, లేదంటే ఈ రోజు నా చేతిలో అయిపోతావు. లేదమ్మా, మీరు నాకు అడిగినప్పుడు డబ్బులు ఇస్తానన్నారు కదమ్మా, నేనెందుకు అలా చేస్తానమ్మా? దేవుడి మీద ఒట్టమ్మా, నిజంగానే నా పని చేయలేదమ్మా. నిజంగా పాప ఏమైందో నాకు తెలియదమ్మా. నన్ను నమ్మండి అమ్మా, నన్ను నమ్మండి. నేను నిన్ను నమ్మను. నేను ఆ రోజు నీకు సీక్రెట్ గా ఫోన్ చేస్తే బిడ్డని అమ్మడానికి వచ్చావు కదా. నువ్వు నిజంగా బిడ్డని ఎవరికో అమ్మేసి నా దగ్గర నాటకాలు ఆడుతున్నావు. లేదమ్మా, నేను ఫోన్ చేస్తే నువ్వు కంగారుగా మాట్లాడినప్పుడే నాకు డౌట్ వచ్చింది. నువ్వు ఏదో చేస్తుంటావని అందుకే ఇక్కడికి వచ్చాను. నా అనుమానమే నిజమైంది. చెప్పు పాపని ఏం చేసావో చెప్పు, చెప్పు. అమ్మా నిజంగానే నా పాపని ఏమి చేయలేదమ్మా. ఆ రోజు నేను ఏదో ఆశకు పోయి బిడ్డ నమ్ముదాం అనుకున్నానమ్మా. తర్వాత మీరు చెప్పాక పాపను బాగా చూసుకుంటున్నానమ్మా. అమ్మా నమ్మండి అమ్మా. అమ్మా అమ్మా ఆ రోజు బిడ్డ ఏడుస్తుంటే నేను పాలిచ్చాను. ఆ రోజు నేను పాలిచ్చింది నా పాపకేనా? నీ బిడ్డకేనమ్మా.